ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ పురోహితుడు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా విరుదొడ్డి మండల కేంద్రంలోని భగవద్గీత పారాయణంలో భాగంగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్ జ్ఞాన యజ్ఞ పారాయణ నిర్వహించారు. చరణ్యే త్ర్యంబకే దేవి నారాయణమోస్తే. ఈ మిటోరి గ్రామంలో 18 రోజుల నుంచి రోజు ఒక అధ్యాయం చొప్పున సామూహిక పారాయణ కార్యక్రమం జరిపాము. అందులో గురించి ఈ 18 అధ్యాయాలు మొత్తము మేము అందరం సామూహికంగా యజ్ఞ కార్యక్రమము అన్నదాన కార్యక్రమం ఉంటుంది, రోజు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేశాము. మరి ఈరోజు షష్ఠం ప్రకారము హోమం జరిపి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ ఈ భగవద్గీత పారాయణం వలన భక్తులకు అందరికీ చాలా పుణ్యం కలుగుతుంది, మరియు భక్తులకు ధనదాన సమృద్ధి కలుగుతుంది. కనుక ఈరోజు అధ్యాయం చొప్పున ప్రారంభించాలనుక అందరు సుఖంగా ఉండాలని కోరుతున్నాము. తత్సత్. చిన్మయ మిషన్ సంస్థ నుండి దాదాపు 20 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం 18 అధ్యాయం గీతా జయంతి మొదలుకొని 18 రోజులు రోజు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేస్తూ చివరి రోజు హోమం యజ్ఞం చేసి అన్నదానం నిర్వహిస్తున్నాము. ఇట్లా దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది అందరూ ప్రజలందరూ ఒక ఊరోలే కాకుండా మొత్తం దేశం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖశాంతితో జీవించాలని కోరుకుంటూ చేస్తూ ఉన్నాం. ఇది లోకసేవ కొరకే చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ ఆహ్వానించి అందరూ మన్నించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సుఖశాంతంతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇందులో అందరూ పాల్గొనగలని కోరుతున్నాం.